ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఇది నా ఆరాధనకు గాను కీర్తన 16. ఒకటి నుండి చివరి వరకు మార్చి మార్చి చదువుకున్నాం. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ప్రభుడు, నీకంటే నా క్షేమాధారం ఏది లేదని నేను ఇలాగందును. భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. కాలము యెహోవాయందు నాకు గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీకు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మరి ఒకసారి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా నీ పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి రాగలిగే భాగ్యం ప్రసాదించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవా, నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడు, నీవు తప్ప వేరే దేవుడు ఎవరినూ లేడు. ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవు నీవే, ప్రజలలో నీ ఆశ్చర్య కార్యములను కనపరచువాడవు నీవే. అందును బట్టి నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాను. అట్లు నీ ఆశ్చర్య ప్రత్యక్షతను మాకు దయచేసి మరణాన్ని ప్రభావం నింగివేసి జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తీసుకొని వచ్చుట ద్వారా మమ్మల్ని రక్షించి ప్రభాని మందిర సమృద్ధిలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధనా దినమున పాటలతో నిన్ను మహింపరచడానికి నీవు దయచేసిన నీ కృపను బట్టి నీకు వందనాలు. మరి ఒకసారి వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించాలని మేము ఆశపడుతూ ఉండగా చదవబడిన లేఖన భాగముల మీద నీ ఆశీర్వాదం ఉంచుతూ రండి. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడనైన నేను నీ ప్రజల సమక్షంలో నిలబడటానికి ఎప్పటికీ చాలినవాడను కాను. దయతో నువ్వు కరుణిస్తే తప్ప నేను ఏమీ చేయలేనని నా నిస్సహాయ స్థితిని ఒప్పుకుంటూ ఉండగా కనికరిస్తూ రండి. నూతనంగా నన్ను అభిషేకించి నీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని నీ ప్రజల సమయాన్ని వృధా చేయకుండా ప్రభా నీ మహిమార్థమై నిలబెట్టుకుంటూ రమ్మని సమస్త మహిమా ఘనతా ప్రభావంలో నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వందనములతో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రొత్త సంవత్సరానికి పోప్ ఫ్రాన్సిస్ గారు ఇచ్చినటువంటి శుభ సందేశంలో సంతోషం గురించి మాట్లాడుతూ ఆయన ఏమని చెప్పారంటే, సంతోషం అంటే మన లోపలి ప్రతి ప్రాణ కణాన్ని స్వేచ్ఛగా ఆనందంగా నిరాడంబరంగా జీవించనివ్వడం అని చెప్పారు. ఆ క్రమంలో సంతోషం గురించి ఆయన కొన్ని డెఫినిషన్స్ ఇచ్చారు. ఈ వారం ఈ యాత్రా జీవితంలో ఎన్నో లోపాలు కోపాలు
దిగుళ్ళు, చింతలు, నిస్సహాయత ఉన్నా సంతోషం అనేది ఈ జీవితంలో చేయవలసిన గొప్ప సాహసం. సంతోషం అంటే మబ్బులు లేని ఆకాశం కాదు, ప్రమాదం లేని రహదారి కాదు, నిస్సత్తువ లేని పనిగంటలు అంతకంటే కాదు, నిరాశ కలిగించని మానవ సంబంధాలు కాదు. సంతోషం అంటే చిరునవ్వుని ఆస్వాదించటం కాదు, విచారానికి అది ప్రతిఫలనం కూడా. సంతోషం అంటే ఎడారులు దాటుకుంటూ నీ లోపల లోతుల్లో ఒయాసిస్సులు అన్వేషించటం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అనంటే నీ తప్పేమీ లేకుండా ఎదుటివాళ్ళు నిన్ను నిందిస్తున్నా, బాధిస్తున్నా, నాదే పొరపాటు అని చెప్పగలగటం, నన్ను క్షమించు అని ధైర్యం చేయటమే సంతోషం. ఇలా చెబుతూ నిన్ను కాదని వెలివేసిన వారిని ప్రేమించటంలో సంతోషం వెతుకు అని చెప్పారు ఆయన. ఇది ఎవరికి సాధ్యం అనేది నా ఉద్దేశం. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన చేత కొనబడిన వారైతేనే అది సాధ్యం. మరెవరికి ఇది సాధ్యం కాదు? చాలా కొటేషన్స్, నీతి సూత్రాలు, నీతి వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. సంతోషమే సగం బలమని, ఆరోగ్యమే మహాభాగ్యమని. సంతోషం సగం బలమే, సంతోషంగా ఉండటం ఎలా? దానికి జవాబు ఉండదు. తలంపు ఏంటి అంటే, ఇప్పుడు మనం చదివిన కీర్తనలో కూడా అదే ఉంది. ఏమని? నీ సన్నిధిలో నిత్య సంతోషాలు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధిలో మాత్రమే మనం ఆ చెప్పబడిన విధానంలో సంతోషించగలం. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా ఆ విధానంలో తప్ప, మన ప్రభువు మీద ఆధారపడితే తప్ప మరి ఏ విధంగా కూడా సంతోషించలేం. ఈ కీర్తన గురించి ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద సిక్స్ సాంగ్స్ విచ్ వర్ టోల్డ్ యాజ్ మిక్టమ్. మిక్టమ్ అనే మాటకి అర్థం ఏంటి అనంటే, ఇక్కడ రసిక గీతము, రసిక కావ్యము అని రాసుంది. ఈ కీర్తన 56 నుంచి 60 వరకు ఉన్న కీర్తనల్లో దావీదు అనుపద కావ్యము అని రాసుంటుంది. అనుపద కావ్యానికి ప్రత్యాయ పదము రసిక కావ్యము, అనుపద గీతానికి ప్రత్యాయ పదం. ఈ రసిక కావ్యము మిక్టం అనే దానికి మీనింగ్ ఏంటో తెలుసా? గోల్డెన్ అని అర్థం. రియల్లీ ఇట్ ఈజ్ ఏ గోల్డెన్ మైన్ ఆఫ్ డేవిడ్స్ సాంగ్స్. దావీదు రాసిన కీర్తనలన్నింటిలో కూడా ఇది బంగార నగతో పోల్చబడింది. అంటే అది చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది, అత్యంత గొప్పది. రాసిన కీర్తనలన్నింటిలోకెల్లా ఇదే ఎందుకు అత్యంత గొప్పది అని చెప్పబడింది అంటే, బికాస్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ జీజస్ క్రైస్ట్. డేవిడ్ ప్రొఫెసైజ్డ్ అబౌట్ జీజస్ క్రైస్ట్ డెత్, యేసుక్రీస్తు వారి మరణం గురించి, జరగబోయే సంగతిని గురించి ప్రవచించుచూ వ్రాసిన కీర్తన. అందుకనే ఈ కీర్తనకి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కీర్తనని మనం 2 భాగాలుగా చదవచ్చు. మొదటి భాగాన్ని 1 నుండి 7 వచనాలని ద పాత్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పవచ్చు. ఫెయిత్ అంటే దైవజనుల దగ్గర నుంచి మనం ఒక అర్థం నేర్చుకున్నాం, ఆధారపడటము అని. ద పాత్ ఆఫ్ ఫెయిత్ అనే మాటలో డిపెండెంట్ ఆఫ్ మ్యాన్, ద డిపెండెంట్ మ్యాన్ కనపడతారు. అంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనకు కనపడతారు 1 నుండి 7 వచనాల్లో. 8 నుండి 11 వచనాల్లో ఇట్ ఈజ్ ద పాత్ వే ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు వారి జీవితం అంటే ఆయన పుట్టుక, పునరుద్ధానము మరియు
ఆయన యొక్క ఆయన అన్ని నామముల కంటే హెచ్చించబడిన ఆ స్థితి గురించి మనం చూడగలం ఈ సాంగ్స్లో. ఫస్ట్ పార్ట్ ప్రజెంట్స్ 5 యాటిట్యూడ్స్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క 5 అంచెల వైఖరి మనం ఈ మొదటి నుంచి 1 నుండి 7 వచనాల్లో గమనిస్తాం. మొదటిగా చూస్తే, దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఈ 2 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయంటే హిజ్ యాటిట్యూడ్ టు ద గాడ్. దేవుని విషయంలో, దేవుని గురించిన సంగతిలో తన వైఖరి ఎలా ఉంది అని అంటే నీవే ప్రభుడవు. అంటే యేసుక్రీస్తు వారు తన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా చెప్పబడినప్పుడు, మనుష్య కుమారుడిగా పిలవటానికి ఇష్టపడినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఆయన ఏ అద్భుత కార్యం చేసినా, ఆయన తన భక్తుల్ని కాపాడే విషయంలో అయినా, తండ్రి పరలోకమందున్న తండ్రి అని ఆయన పలకటం, ఆయన అలా ప్రార్థించటం మనం చాలాసార్లు చూస్తాం. ఇదే అనుభవాన్ని దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో తీసుకుంటే, తను రాసిన చాలా కీర్తనల్లో నీవే ప్రభుడవు అనే మాటని తను రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేశాడు. నీవే ప్రభుడవు అంటే అర్థం ఏంటంటే నీవు తప్ప వేరే దేవుడు లేడు, నువ్వే నా దేవుడవు, నువ్వే నాకు ఆధారం, నువ్వే నా సర్వస్వం అని దావీదు మహారాజు చెప్పటం కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఈ నీవే నా ప్రభుడవు అని పలికినప్పుడు హీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద వాట్ మై గాడ్ అని రాసుంటుంది. ఎక్స్క్లెయిమ్డ్ బిగ్గరగా అరిచాడంట, నీవే నా ప్రభుడవు అని గట్టిగా చెప్పాడు, బలంగా చెప్పాడు నీవే నా ప్రభుడు అని. ఈ మాట జుడాయిజంలో, గ్రీక్ జుడాయిజంలో, హిబ్రూలో అదోనై అని ఉంది. అదోనై అనే మాటకి అర్థం సార్వభౌమాధికారము అని అర్థం. అంటే నీవే నా ప్రభుడవు అనే మాటలో ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారు అదే జ్ఞాపకం చేసుకున్నారు, దావీదు మహారాజు అదే జ్ఞాపకం చేసుకున్నాడు అనుకుంటే, ఈ దినాన మనం ఆరాధించటానికి, ఆయన గుణగణాలను ఎత్తిపట్టుకుంటానికి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ని ఎత్తిపట్టుకొని మనం ఆరాధించటానికి హేతువేంటి అని అంటే, ప్రభువా నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు, నీవే నా ప్రభుడవు, నీవు తప్ప మరి ఎవరునూ లేరు, నీవే నా దేవుడవు, నేను ఆధారపడదగిన దేవుడవు నీవే, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పాలి. అలా స్తుతించే ప్రక్రియలో దావీదు మహారాజు కొన్ని సందర్భాల్లో తను దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి, ఈ లోకంలో భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూచి, వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ధనాభివృద్ధిని చేసుకుంటూ క్షేమంగా ఉన్నారని దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి, నేను నీ చేతులు కడుక్కుంట వ్యర్థమే అని పలికిన సందర్భంలో ఒక మాట చెప్తాడు, ప్రభువా నా వంటి పశుప్రాయుడు లేడని అర్థమవుతుంది, నేను మృగము వంటి వాడినయ్యానయ్యా నీ సన్నిధిలో అని చెప్తా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిదేదియూ నాకు అక్కరలేదు అని చెప్తాడు. దేవా నా దేవుడవు నీవే అనే మాటలో, నీవే ప్రభుడవు అనే మాటలో నీవు తప్ప వేరే దేవుడు లేడు అని అన్నప్పుడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమనుంది అనంటే, నాట్ ఓన్లీ ఇన్ ఆన్ ఎర్త్ బట్ ఆల్సో ఇన్ హెవెన్, హీఈస్ ఓన్లీ ద గాడ్, హీఈస్ ఓన్లీ ద డిజైరబుల్ వన్. దావీదు మహారాజు యొక్క భౌతిక జీవితాన్ని మనం చూస్తే, ఆయన గొప్ప రాజై ఉండి రాజు అనుభవించే ప్రతి సంతోషాన్ని అనుభవిస్తూ,
ఆ యొక్క ధన్యతలన్నీ కలిగి ఉండి కూడా ఆ ప్రివిలేజెస్ అన్ని ఎంజాయ్ చేస్తూ కూడా ఆ పదం పలకగలిగాడు అని అంటే, క్రీస్తు యేసు యొక్క శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అని పౌలు చెప్పిన మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఇదే మన అనుభవమా? ప్రభువా ఆకాశమందు కానీ, ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో అలా ఉంది, నాట్ ఓన్లీ ఆన్ ద ఎర్త్ బట్ ఆల్సో ఇన్ ద హెవెన్, ఆకాశమందు కానీ భూమి మీద కానీ నువ్వుంటే నాకు చాలయ్యా, నువ్వే నా దేవుడవు. ఈ అర్థంతో మొదటగా మనం ప్రభువుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. మొదటిది జీజస్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అనుకుంటే, రెండవది జీజస్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిజ్ పీపుల్, దేవుని ప్రజల యెడల ఆయనకున్నటువంటి ఉద్దేశం మనకిక్కడ కనపడుతుంది. చూడండి, మూడో వచనం మనం చదువుకుంటే, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యేసుక్రీస్తు వారు యాటిట్యూడు తన ప్రజలైన వారి యెడల ఎలా ఉంది అని అంటే, నాకున్నటువంటి డిలైట్, సంతోషం ఏదైనా ఉంది అనంటే నేను నా ప్రజలతో నేను గడపటమే నాకు సంతోషం, నా ప్రజలతో నేను ఉండటమే నాకు సంతోషం అని తను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అదే దావీదు మహారాజు అనుభవం కూడా అయితే ఈ దినాన మన అనుభవం ఏంటి? రక్షించబడిన వ్యక్తులంగా, ఆయన ప్రజలంగా, ఆయన కొనబడిన సంఘంగా మనం ఈ దినాన ఆయన నామం పేరిట కూడుకున్నాం ఆరాధించటానికి. ఇదే యాటిట్యూడు మనలో కూడా ఉందా? లేకపోతే వీళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకంటే అన్యులే శ్రేష్ఠులు అనిపిస్తుందన్నా అనే పరిస్థితి ఏమన్నా ఉందా? మనం మన తోటి విశ్వాసుల్ని ప్రేమించగలుగుతున్నామా? మనం ఒకే ఆత్మగా చెప్పబడిన వాళ్ళం, ఓన్లీ వన్ మ్యాన్, అందరము కూడుకున్న, అందరం దేవుని చేత రక్షించబడిన వాళ్ళం, అందరిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, దినదినం ఆయన మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమను మనలో కుమ్మరిస్తున్నాడు, ఆ తండ్రి ప్రేమే మనల్ని, మన తోటి విశ్వాసుల్ని ఎన్ని లోపాలున్నా ఎన్ని బలహీనతలున్నా వాళ్ళని ప్రేమించగలగటం, వాళ్ళ సహవాసాన్ని కోరుకోవటం, వాళ్లతో కలిసి సంతోషించగలగటం అనేది మనకుందా? ఉంటే ఈ దినాన మనం దేవుణ్ణి ఆరాధించాల్సిన రెండవ అంశం ఏంటి అనంటే, ప్రభువా నీ భక్తులైన వారే నాకు శ్రేష్ఠులు, వారి యొక్క సహవాసాన్ని నాకు దయచేశావు, అట్లు నీ మందిర సమృద్ధిని నాకు దయచేస్తూ వస్తున్నావు, అందును బట్టి నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాను అని మనం దేవునితో చెప్పగలగాలి. మూడవదిగా హిజ్ యాటిట్యూడ్ టు ప్యాగన్ ఐడిలేటరీ అంటే, నాలుగో వచనం అందరం కలిసి చదువుకుంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పించను, వారి పేళ్ళు నా పెదవులు నెత్తను. ఇది ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని నమ్ముకొనకుండా, తను పరదేశిగా అంటే ఆకాశాన్ని విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు ఉన్నప్పటికీ ఎవరికి ఆయన హృదయంలో చోటు ఇవ్వలేదు. అంటే ఎవరిని నమ్ముకోలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, కేవలం నీవే నా దేవుడవు అనే అనుభవంలో తను జీవించగలిగాడు. ఒకప్పుడు మన స్థితి శ్రమపడిన స్థితి. ఎందుకు శ్రమపడ్డాం? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. మనం మన దేవుడైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోనప్పుడు మనం దేవుడి కాని దేవుళ్ళని, దేవతలని పూజించి ఆరాధించి వాళ్ళకి ఇవ్వవలసిన బలులు చెల్లించిన వాళ్ళంగా ఉన్నాం.
నాకు దేవుడే లేడు, నేను యతిష్ఠుని అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు మనుషుల మీదైనా ఆధారపడి ఉన్నావు. అలా మనం కూడా చాలాసార్లు మనుషుల మీద ఆధారపడే వాళ్ళంగా ఉన్నాం. యజ్మియా గ్రంథంలో ఒక మాట రాస్తుంటుంది, నరులను నమ్ముకొని శరీరులను తమకు ఆధారముగా చేసుకునేవాడు శాపగ్రస్తులు. శాపగ్రస్తులమై ఉన్న వాళ్ళం. ఒకప్పుడు ఆయన స్వాస్థ్యంలో మనకి భాగం లేదు, పాలు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన స్వాస్థ్యము, ఆయన పాలు మనకి లేదు, మనము దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి వాళ్ళం. అలా ఉగ్రత కింద ఉండబడిన మన విషయంలో అబద్ధాన్ని నమ్ముకొని మనం ఎంతో కాలం నిజం కాని దాన్ని ప్రేమించి వ్యర్థమైన వాటిని ప్రేమించిన జీవితం మన గత జీవితం. అదే 4వ కీర్తనలో 2వ వచనంలో ఇలా రాసుంటుంది, నరులారా అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 4:2, నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెతకెదరు అని రాసుంటుంది. అలా దేవుని ఉగ్రతకు పాత్రులమై భక్తిహీనులమై దేవుడు లేడనుకొని మన ఇష్టానుసారంగా జీవించి ఉన్న పరిస్థితుల్లో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరు, ఏ స్థితిలో ఉండి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం చూస్తే అదే 16వ కీర్తనలో ఏమని రాస్తుంది అని అంటే, 16వ కీర్తన 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆయన పరిశుద్ధుడు, దేవుని యొక్క పరిశుద్ధుడై ఉన్నాడు. అది ఆయనకున్నటువంటి స్థితి, తండ్రితో సమానమైనటువంటి మహిమను పొందగలిగిన వ్యక్తి. ఏ స్థితిలో నుండి మన కొరకు వచ్చాడో మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు ఆరాధనతో ఉప్పొంగిపోతాయి. ఆయన పుట్టినప్పుడు ఈ భూమి మీద అలాగే పరిశుద్ధుడు అని పిలువబడ్డాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. తండ్రి చేత నీ పరిశుద్ధుడిని నువ్వు కుళ్ళు పట్టనీయువు అంటే దేవుని పరిశుద్ధుడిగా చెప్పబడ్డాడు. 2 థింగ్స్ ఆర్ వెరీ ట్రూ. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద పుట్టినప్పుడు కూడా ఆయన పుట్టుక గురించి ఆయన పరిశుద్ధుడు అని చెప్పబడింది. అంటే అది దేని గురించి తెలియజేస్తుందంటే ఇన్కరప్టబుల్ గాడ్ గురించి తెలియజేస్తుంది. అంటే ఇన్కరప్టబుల్ గాడ్ అంటే అక్షయుడైనటువంటి దేవుడు. ఆయనలో క్షయత లేదు, ఆయన అక్షయుడు, అద్వితీయుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆ అక్షయుడైన దేవుడు ఇంపెకబుల్ గాడ్, ఏ పాపము లేని దేవుడు అని ఈ క్రొత్త నిబంధనలో తన గురించి ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు. తనను పట్టించినటువంటి ఇస్కరియోతు యూదా, ఈ నిరపరాధి రక్తాన్ని నేను చిందించాను అని చెప్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో తనతో పాటు వేలాడిన ఒక దొంగ ఏమని చెప్తాడంటే, ఈయనలో ఏ అపరాధం కానీ దోషము కానీ లేదు, ఆయన నిరపరాధి, ఆయన నీతిమంతుడు అని చెప్తాడు. ఆయన్ని తీర్పు తీర్చిన పిలాతు ఆయన గురించి అదే మాట చెప్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో రాసుంటుంది, పిలాతు భార్య ఆ నిరపరాధి జోలికి, నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని చెప్పటం జరిగింది. అంతేకాకుండా అపోస్తులులైనటువంటి పీటర్ ద యాక్టివ్ మ్యాన్, ఆయన చెప్పాడు, హీ నెవర్ కమిటెడ్ ఏ సిన్, ఆయనలో ఏ పాపము లేదు. 1వ పేతురు 2వ అధ్యాయం 22వ వచనం పాల్, హీఈస్ నోన్ యాజ్
పాల్ని అనలిటికల్ మ్యాన్ అని అంటాం, అంటే విశ్లేషణాత్మకమైనటువంటి వ్యక్తి. ఆయన కూడా తను చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు, రెండవ కొరింది 5:21 అందరం కలిసి చదువుకుందాం. 5:21 ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకు ఇదంతా మనం జ్ఞాపకం చేసుకున్నాం? అనీతిమంతులమై, భక్తిహీనులమై, బుద్ధిహీనులమై, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, అబద్ధాన్ని ప్రేమిస్తూ, అబద్ధమే నిజమనుకోని అబద్ధంలో బతుకుతున్న బ్రతుకులో మనం ఉండగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిరపరాధి, నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి దేవుడు కల్మషంతో, కపటంతో ఉన్నటువంటి మనలను ప్రేమించి మన కొరకై తనకు తానే వాలంటరీలీ, ఎవరూ బలవంతం చేయకుండా, ఆ శాపగ్రస్తమైనటువంటి సిలువ మరణానికి తనను తాను ఒప్పచెప్పుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. అది ఒక అక్షరానికి కానీ, ఒక మాటకి కానీ, ఒక భాషలో కానీ వ్యక్తం చేయటానికి అందనటువంటి ప్రేమ. మనం ఇప్పుడు పాటలో పాడుకున్నాం అగాపే ప్రేమ, అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి చనిపోటానికి ఇష్టపడ్డాడు. పాపమెరుగని ఆయన పాపంగా చేయబడ్డాడు. అంతేకాకుండా ఆయన అక్షయుడై ఉండి కూడా తను క్షయతని ధరించుకొని చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా మనకు దయచేసిన ఆ గొప్ప రక్షణను బట్టి మనం ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. 4వదిగా హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మెటీరియల్ థింగ్స్. మొదటి 3 సంగతుల్లో హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ తెలుసుకున్నాం, హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిజ్ పీపుల్ తెలుసుకున్నాం. ఇది 3వదిగా హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మెటీరియల్ థింగ్స్. ఇందాక 4 అన్నాను, క్షమించండి. 5వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యమును నాకు కలిగెను. ఈ వచనాల్లో ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, హీ వాజ్ పర్ఫెక్ట్లీ సాటిస్ఫైడ్ విత్ హిజ్ పోర్షన్. దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని చక్కగా తను అనుభవించటానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, అర్హుడుగా ఉన్నాడు. అదే దావీదు అనుభవం కూడా చెప్తున్నాడు. స్వాస్థ్య భాగము అని దావీదు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ప్రజలైన ఇస్రాయేలీలు వారికి ఇస్తానన్నటువంటి ఆ దేశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మనకి కూడా ఆ స్వాస్థ్య భాగాన్ని ఇచ్చాడు. మనకి మనోహరమైన స్థలములలో మనకి చోటు ఇవ్వటం అనేది జరిగింది. ఈ స్వాస్థ్య భాగము అనే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. హీఈస్ ద ప్రొటెక్టర్ అనేటువంటి ఒక అర్థం ఉంది. అక్కడ కింద వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని అక్కడ రాసి ఉంటుంది. అంటే ఆ మాటల్లో ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అనే మాట కానీ, శ్రేష్టమైన స్వాస్థ్యము అనే మాట కానీ ఏమేమి అర్థాలని తెలియజేస్తుందంటే, హీఈస్ అవర్ సస్టైనర్, మనల్ని కాపాడి నడిపిస్తున్నటువంటి దేవుడు, మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి దేవుడు, హీఈస్ అవర్ ప్రిజర్వర్, మనల్ని సంరక్షిస్తున్న దేవుడు, హీఈస్ అవర్ ప్రొవైడర్, మన ప్రతి భౌతిక ఆత్మీయ అవసరాలని తీర్చేటువంటి దేవుడు, హీఈస్ అవర్ ప్యారెంటల్ కేర్, ఆయన మనకొక తండ్రిగా ఆదరించి తల్లిగా లాలిస్తున్నటువంటి దేవుడు, హీఈస్ అవర్ పొటెన్షియల్, మన బలము ఆయనే. మన వాగ్దానం కూడా అదే, యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందుడి. ఆ విధంగా ఆయన స్వాస్థ్యానికి మనల్ని హక్కుదారులుగా చేశాడు.
ఎందును బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈ యాత్రా జీవితంలో మనం కొనసాగే పరిస్థితుల్లో ఎక్కడైనా పడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ మనం పడిపోయిన స్థితిలోనే ఉండం, మనం తిరిగి లేవగలం. ఎందుకంటే ఆయన కుడి చేయి మనల్ని పట్టుకొని నడిపిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే వచనం ఏంటి? ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ మాట కీర్తన 73:23 ఒకసారి చదువుకుంటే, కీర్తన 73:23 వచనం మనం చదువుకుంటే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఆయన కుడి చేయి మనల్ని ఎంతగా పట్టుకుంది అనంటే, యాత్రా జీవితంలో కొన్నిసార్లు పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా తిరిగి ఆయన మనల్ని లేపేవాడుగా ఉన్నాడు. కీర్తన 37:23 వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 37 చదవండి. ఆయన నేలన పడి ఉన్నను లేవనెత్తువాడు. అంటే మనం ఏ స్థితిలో పడిపోయి ఉన్నప్పటికీ మనం అదే స్థితిలో ఉంటాము అనే పరిస్థితి లేదు. అంటే ఆయన ఎన్నడూ మనల్ని విడువడు, ఎన్నడూ ఎడబాయడు. దాన్ని బట్టి మనం ఈ దినాన ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. 5వదిగా మనం గమనించినట్లయితే, హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద హెవెన్, అదే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. యేసుక్రీస్తు వారు మన కొరకై బలియాగం చేసిన తర్వాత చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా ఆయన తండ్రి కుడి పార్శ్వమును ఉండి మన కొరకై విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అనుభవించే ప్రతి దానిలో కూడా మనకు పాలుని దయచేసిన వాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పబడిన ఆయన పరిశుద్ధతలో మనకు పాలుని దయచేశాడు. ఉన్నత స్థలాలలో మనకు పాలుని దయచేశాడు. ఆయన సింహాసనంలో మనకు పాలుని దయచేశాడు. ఆయన మహిమలో కూడా మనకి పాలుని దయచేశాడు. అదే కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 17:15 మనం చదువుకుంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇది మన అనుభవం అయితే మనం ఈ దినాన ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మొదటిగా మనం ప్రభువుని ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఆధారపడదగిన దేవుడు. నా నమ్మిక పూర్తిగా ఆయన మీదే. నా సొంత ఆలోచనలకు కానీ తలంపులకు కానీ నాకు అవకాశం లేదు. ఆయనే నా ప్రభువు, ఆయనే నా దేవుడు అనే సత్యాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. 2వదిగా మనం ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుడు మనల్ని రక్షించే నిమిత్తము ఆయన నీతిమంతుడుగా ఏ పాపం లేనివాడిగా చెప్పబడి కూడా పాపిగా చేయబడ్డాడు. అందును బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాకుండా ఆయన మనకు దయచేసిన ఆ స్వాస్థ్య భాగాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆయన మనకు ఆ ఆలోచనకర్తగా ఉండి ఈ యాత్రా జీవితంలో కొనసాగే ప్రక్రియలో ప్రతి విషయంలో మనల్ని ఆదరిస్తూ పోషిస్తూ మనల్ని సంరక్షిస్తూ మనల్ని ఒక తల్లిదండ్రుల కంటే గొప్పగా ప్రేమిస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు మన ప్రతి భౌతిక ఆత్మీయ అవసరాలని
తీర్చే దేవుడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఏ అర్హతలైతే పొందాడో ఆయన పొందిన ధన్యతలన్నింటిలో కూడా మనకి పాలుని దయచేసే దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఒకవేళ మనం ఈ యాత్రా జీవితంలో సాతాను మనలో తీసుకొని వచ్చే శ్రమలు కానీ దేవుడు మన జీవితంలో అనుమతించే శ్రమలను కానీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో పడిపోయి ఉన్న స్థితిలో ఆయన కుడిచేయి మనల్ని ఎప్పటికీ పట్టుకొనుంది. ఆయన ఎన్నడూ విడువడు ఎడబాయడు. ఆయన మనల్ని ఖచ్చితంగా పడి ఉన్న స్థితిలో నుంచి తిరిగి లేపుతాడు అనేటువంటి నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించే ధన్యత ప్రసాదించాడు. అంతేకాదు ఆయన చేసిన బలియాగం ద్వారా అన్ని నామముల కంటే పైనామమున హెచ్చించబడి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన సన్నిధిలో ఉన్న నిత్య సుఖాలను ఎలా అనుభవిస్తున్నాడో అదే సుఖాలు ఈ లోకంలో జీవించినప్పుడు మనం వాటిని పొందటానికి మాత్రమే కాకుండా తిరిగి మనం ఆయన్ని సదాకాలం ఆయనతో ఉండే భాగ్యం ప్రసాదించాడు. ఇందును బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం.